మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మంచు విష్ణు మంచు మనోజ్ కి అస్సలు పడ్డం లేదని అర్థమవుతోంది. మంచు విష్ణుకి మంచు మనోజ్ కి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పటి నుంచి మాట్లాడుకోవడం లేదని సమాచారం. అందుకే కూతురు నామకరణానికి సొంత అన్నని ఆహ్వానించలేనట్లుగా తెలుస్తోంది. మంచు ఫ్యామిలీలో ఇంకా విభేదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు ఇంకా కొలిక్కి రాలేదు. తమ్ముడి కూతురి నామకరణం వేడుకలకి విష్ణు దూరంగా ఉన్నారు. ఈ వేడుకలకి మంచు మోహన్ బాబు దంపతులు, మౌనిక తరపు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్, మౌనిక దంపతులు గారాల పట్టి నామకరణ కార్యక్రమంగా గ్రాండ్ గా జరిగింది. మంచు మనోజ్ గారాల పట్టికి దేవసేన శోభ ఎంఎం అని నామకరణం చేశారు. శివభక్తుడైన మనోజ్ ముక్కంటి కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి భార్య దేవసేన పేరుని కూతురి కోసం సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగే మౌనిక తల్లి శోభ పేరును కూడా వచ్చేలా సెలెక్ట్ చేశారు. తన చిన్నారికి దేవసేన శోభ ఎంఎం అని నామకరణం చేశారు. ఈ బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు మనోజ్. ఆహ్వాన పత్రికలోనూ విష్ణు పేరు లేకపోవడంతో విభేదాలపై పుకార్లు ఊపందుకున్నాయి. సొంత అన్న విష్ణు, ఆయన భార్య విరాణిక పేర్లు కనిపించలేదు. అలాగే చిన్నారి పేరుని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన నోట్లోనూ విష్ణు పేరు ఎక్కడా లేదు. పేరెంట్స్ మోహన్ బాబు, నిర్మలాదేవి, సోదరి మంచు లక్ష్మి పేర్లతో పాటు మౌనిక సోదరులు అఖిల, విఖ్యాంత పేర్లను ప్రస్తావిస్తూ కృతజ్ఞత చెప్పిన మనోజ్ తన అన్న పేరుని మాత్రం వదిలేశాడు. దీంతో మంచు ఫ్యామిలీలోని మనోజ్ విష్ణు మధ్య ఉన్న గొడవలు నిజమే అని మంచు మనోజ్ కూతురు దేవసేన సాక్షిగా ఈ గొడవలు మరొకసారి బయటపడ్డాయి. తమ్ముడింట్లో తొలిసారి జరిగే వేడుకలకు అన్న హాజరు కాకపోవడంపై మంచు ఫ్యామిలీ ఇంట గొడవలు ఆగపోలేదని తెలుస్తోంది. విష్ణు మనోజ్ మధ్య మనస్పర్ధలు అలాగే కొనసాగుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మనోజ్ పెళ్లికి విష్ణు అతిథిలాగే వచ్చి వెళ్లాడు. మనోజ్తో సన్నిహితంగా ఉండే సారథి ఇంటికి వెళ్లి విష్ణు గొడవపడ్డం, అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో ఈ అన్నదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని అందరికీ తెలిసిందే. తర్వాత మోహన్ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశాడు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు అమ్మా నాన్నలుగా ప్రమోషన్ పొందారు. ఈ ఏడాది ఏప్రిల్ 13న మంచు మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మంచు వారింట మరో చిన్న దేవత వచ్చిందని మంచు లక్ష్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకి ఎంఎం పులి అని ముద్దు పేరు కూడా పెట్టామని చెప్పుకొచ్చింది మంచు వారమ్మాయి. మరోవైపు భూమా మౌనికని పెళ్లి చేసుకోవడం మంచు ఫ్యామిలీకి ఇష్టం లేదు. మనోజ్ మౌనికని ప్రేమించాడు కానీ కొడుకు ఇష్టం కాదనలేక మోహన్ బాబు ఆయన సతీమణి పెళ్లికి ఓకే చెప్పారు. కానీ మంచు విష్ణు ఆయన భార్యకి మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు. అలాగే ఈ పెళ్లితో మంచు ఫ్యామిలీలో గొడవలు ఒక్కసారిగా చెలరేగాయి. అప్పుడు ఇద్దరు అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతలా ఘర్షణలు జరుగుతున్నాయి.